నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ నాయుడు, పామిస్ట్. గత కొన్ని ఎపిసోడ్లో మీకు ఈ సాముద్రిక శాస్త్రం దాన్ని పరిచయం చేయాలనేటువంటి విషయాలు తెలియజేస్తూ, దీని ముందు ఎపిసోడ్లో గ్రహస్థానాల్ని అరచేతిలో ఎక్కడెక్కడ మనం గుర్తించవచ్చు, వాటి యొక్క స్థితులను ఎలా తెలుసుకోవచ్చు అనే విషయం మీకు తెలియజేశాను. వాటి యొక్క భావాలని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అంటే గ్రహస్థానాలు, ప్రతి గ్రహము మూడు స్థితుల్లో ఉంటుందని మనం చెప్పుకున్నాం. బలంగా ఉండేటువంటిది అంటే ఉబికి ఎత్తుగా ఆ స్థానము ప్రస్ఫుటంగా కనబడేటువంటి స్థానం. రెండవది సామాన్యంగా ఉంటుంది. మూడవది బలహీనంగా ఉంటుంది, అంటే చొట్టబడినట్టు నొక్కబడినట్టు ఉంటుంది. అరచే చూసిన వెంటనే మనం అర్థమవుతుంది. అయితే ఎవరికీ కూడా తొమ్మిది గ్రహస్థానాలు కూడా ఉన్నతంగాను ఉండవు, బలహీనంగాను ఉండవు, సమానంగాను ఉండవు. ఏంచేతనంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైనటువంటి భావము ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆ జాతకుని యొక్క, ఇతను శుక్రజాతకుడ, కుజజాతకుడ, గురుజాతకుడ, రవిజాతకుడ అని మనం అంచనా వేయవచ్చు కూడా. మనిషిని చూసిన వెంటనే, అతని యొక్క ప్రవర్తన చూసిన వెంటనే, అతని యొక్క వృత్తి వ్యాపారాలు తెలుసుకున్న వెంటనే మనం ఇతను ఏ జాతకుడై ఉంటాడు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ భావాల్ని మనం పరిశీలించినప్పుడు, తొమ్మిది గ్రహాలు మనం ముందుగా చెప్పాను కదా, గురుడుకి ఈ చూపుడు వేలికి దిగువలో గురుస్థానం ఉంది. ఈ గురుస్థానములో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, కొన్ని రేఖలు ఉంటాయి, కొన్ని గుర్తులు కూడా ఉంటాయి. అయితే ఇది ఉన్నతంగా ఒక తీర్చిదిద్దినట్టు ఉబికి ఉంటే, సాధారణంగా గురుడు యొక్క భావాలు ఏమిటంటే విద్య అంటే నాలెడ్జ్ని తెలుసుకోవటం, ఒబీడియంట్ వినయంగా ఉండటం, ప్రజ్ఞాపాఠవాలు కలిగి ఉండటం, అంటే ఏదో ఒక విషయం మీద తను చక్కని ప్రజ్ఞని కనబరుస్తూ ఉంటారు. శాంతి కాముకులై ఉంటారు. సాధారణంగా ఎవరితోటి తగువులు, ఘర్షణలు ఇలాంటివి లేకుండా సమస్య వచ్చినప్పుడు దాన్ని చక్కగా ప్రజ్ఞతోటి, తన యొక్క శాంతియుతమైనటువంటి భావాలతోటి, వినయంతో దాన్ని పరిష్కరించుకునే విధంగా ఉంటుంది. ప్రేమ కలిగి ఉంటారు. అందరి ఎడల, ప్రకృతి ఎడల, సమాజం ఎడల, ముఖ్యంగా సమాజం ఎడల ప్రేమ అభిమానం కలిగి ఉంటారు. అంతేకాదు అధికారయుతమైనటువంటి స్థాయిని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఈ గురుడు ఉన్నతంగా ఉంటే, గురుస్థానము ఉన్నతంగా ఉంటే, అరచేతిలో ఇవి ఉన్నతంగా ఉంటే, అధికారం అంటే ప్రభుత్వము లేకపోతే ఒక సంస్థల యొక్క ఆధిపత్యము, ప్రేమ అంటే ఆ సంస్థ పట్ల కానీ ఆ సంస్థని విస్తరించినటువంటి సమాజము పట్ల కానీ ప్రేమ కలిగి ఉండటం, దాంట్లో సమస్య వచ్చినప్పుడు శాంతియుతంగా పరిష్కరించటం, వాటిని ఆ సంస్థని, ఆ ప్రభుత్వాన్ని లేకపోతే ఆధిపత్యాన్ని పొంది నిలబెట్టుకునేటువంటి ప్రజ్ఞను కలిగి ఉండటం, వినయంగా ఉండటం, దానికి సంబంధించినటువంటి విద్యని తెలుసుకుని ఉండటం అనేటువంటిది ఈ గ్రహం యొక్క స్థితిని బట్టి మనం అంచనా వేయవచ్చు. ఇది గురుగ్రహం, అది చూపుడు వేలు కింద ఉంటుంది. ఇంకా తరువాతది రెండవది శనిగ్రహం, సాటర్న్ మధ్య వేలు కింద ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా కొన్ని గుర్తులు, కొన్ని రేఖలు, కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవి శని ప్రధానంగా ధనము, అందువలనే
ఈ రేఖలు చెప్పినప్పుడు చెప్తాను నేను. ఈ శని స్థానానికి వచ్చిన రేఖని ధనరేఖ అని. యోగము అంటే ఏదైనా పొందాలి అంటే ఒక యోగం ఉండాలి దేంట్లోకైనా సరే. ఆ యోగాన్ని తెలియజేసేటువంటి స్థితి శనిగ్రహము శాట్రన్ ఉన్నతంగా ఉంటే యోగాన్ని పొందుతారు. కొన్ని కొంతమందికి దివ్య జ్ఞానము అంటే ముందుగా ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు, అంటే నేను ఇది అవుతాను, ఇలాగ పెరుగుతాను, ఇది సంపాదిస్తాను, దీన్ని పొందుతాను అనేటువంటిది. ఇది ఉన్నతంగా ఉంటే ఆ యోగ దివ్య జ్ఞానాన్ని ఇస్తుంది. ఐశ్వర్యం, భాగ్యము, సంపద, ముఖ్యంగా సంపద. ఈ శనిస్థానం ఉన్నతంగా ఉండి శనివేలు పొడవుగా ఉండి ఇక్కడ వచ్చే రేఖలు స్థిరంగా ఉండి యోగరేఖ, ధనరేఖ, భాగ్యరేఖ, అదృష్టరేఖ, ఐశ్వర్యరేఖ అని ఇక్కడికి వచ్చే రేఖలకి పేర్లు. అందువలన ఈ శనిస్థానం ఉన్నతంగా ఉండేటువంటి వ్యక్తి ఎక్కువ సంపదలపై పైన మక్కువ కలిగి ఉంటారు సంపద. అదేవిధంగా మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా వీళ్ళు కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన, మోక్షం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది ఉన్నతంగా ఉంటే ఉన్నతంగా ఉండాలి. దీని మీద రేఖలు స్పష్టమైన స్ఫుటమైన రేఖలు కలిగి ఉండాలి. ఇది శనిస్థానము శాటర్న్. ఇంకా ఉంగరపు వేల కింద ఈ మూడో ప్లేస్కి వస్తున్నాం మనం, రవి. ఈ స్థానం కూడా ఉన్నతంగా ఉండి దీంట్లో కరెక్ట్ ప్యాటర్న్స్ ఒక మంచి రేఖలు ఉంటే ఈ రవి తెలివితేటలకి అంటే కాంతి, ఆకర్షణ కాంతి కలిగి ఉన్న కీర్తి ప్రతిష్టలు. ఎప్పుడైతే ఆకర్షణ, తెలివి, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్నారో గౌరవము కలిగి, కీర్తి ప్రతిష్టలు కలిగి, ఆత్మవిశ్వాసం కలిగి, ఆకర్షణ కలిగి ఉన్నటువంటి వాళ్ళు నాయకత్వాన్ని వహిస్తూ ఉంటారు. రాజకీయమైనటువంటి నాయకత్వము, లేకపోతే జట్టు, ఒక జట్టు తత్వము, ఒక టీమ్స్లో లీడర్షిప్, టీమ్ లీడర్, అలాగే ఒక లీడర్ అంటే ఒక ప్లేస్కి కానీ, ఒక సంస్థకు కానీ, ఒక ఆర్గనైజేషన్కి కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేటువంటిది. అంతేకాకుండా ఈ ఆకర్షణ ఎప్పుడైతే ఉందో కళల యందు ప్రవేశము, రాజకీయమందు ప్రవేశము, వాటి ద్వారా కూడా ఆకర్షణ పొందటము, మనిషి చూడటానికి కూడా ఆకర్షణీయంగా కనబడటము, స్ఫురద్రూపి అంటాం మనం, అంటే చూసిన వెంటనే, మొహం చూసిన వెంటనే చక్కగా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాడు. రవి జాతకులు మంచి రంగుని, సమానమైనటువంటి ఎత్తుని, అవయవాల పొందికని కలిగి రవిస్థా జాతకులు చక్కని ఆకర్షణ కలిగి ఉంటారు, గౌరవాన్ని కలిగి ఉంటారు. ఇది రవిస్థానం ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇది మనం అన్వయం చేయవచ్చు. ఇక ఈ చిటికిన వేలు, చిన్న వేలు, లిటిల్ ఫింగర్, మెర్క్యూరీ ఫింగర్, బుధవేలు అంటాం దీన్ని. ఈ బుధవేలు కింద ఉండేటువంటి స్థానాన్ని బుధస్థానము అంటాం. బుధస్థానము దీని మీద కూడా గుర్తులు, రేఖలు, ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి. ఇది ఉన్నతంగా ఉంటే బుధుడు బుద్ధికి ముఖ్యంగా నాలెడ్జ్, జ్ఞానము, వ్యాపారము, వ్యవహార దక్షత, ఏదైనా పనిని పట్టుకున్నప్పుడు చక్కగా దాన్ని లాజికల్గా థింక్ చేస్తూ దాన్ని సమన్వయం చేసుకుంటూ వ్యవహార దక్షత అంటాం మనం, వ్యవహారాన్ని సానుకూలం చేసుకునేటువంటి దక్షత, విజ్ఞానము, సైన్సెస్ అన్నీ కూడా ఆకలింపు చేసుకునేటువంటి మేధో సంపత్తి ఉంటుంది. బుద్ధి, మనస్సు, వ్యవహారము ఇవన్నీ కూడా సమన్వయం చేసుకునేటువంటి చక్కని జ్ఞానం ఉంటుంది. హాస్యము, చతురత కలిగి తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంచాలనేటువంటి కోరిక ఉంటుంది. సామాన్యమైనటువంటి ఎత్తులో ఉంటారు వీళ్ళు, సామాన్యమైన రంగులో ఉంటారు, కానీ బుద్ధి కుశలతలో వీళ్ళు ఈ జాతకులు చాలా నెంబర్ 1గా ఉంటారు. బుద్ధి కుశలు
అని చెప్తాం మనం. ఈ బుధస్థానము ఉన్నతంగా ఉంటే ఇక తర్వాత కుజ ప్లేస్కి వద్దాము. కుజ ప్లేస్ అంటే 1, 2 రెండింటినీ చూస్తాము. ఈ రెండింటినీ మనం సమన్వయం చేసుకుని చూస్తున్నప్పుడు కుజుడు ఇది ఉన్నతంగా ఉంటే ఈ జాతకులు మంచి బలార్జులుగా దృఢంగా ఎత్తుగా మంచి భుజశక్తి కలిగి ఉండి చూడగానే కొంచెం రౌద్రం, ధైర్యం, కోపం, ఉత్సాహం, మంచి బలార్జులుగా ఉండి యుద్ధము పరాక్రమము వీటి వైపు మొగ్గు చూపేటువంటి మనస్తత్వం కలిగి ఉండి బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఎక్కువగా ఉండి సైనికోద్యోగులు డిఫెన్స్లోను నావికాదళంలోను వీటిల్లో ఉండేటువంటి అధికారులుగాను ఉండేటువంటి వ్యక్తులై ఉంటారు. వీళ్ళ కుజస్థానం చాలా బలంగా ఉంటుంది. మంచి దృఢమైనటువంటి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ చక్కని ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఇది కుజుని యొక్క భావాలు. కుజుడు ఉన్నతంగా ఉంటే ఈ కుజస్థానం తర్వాత కిందకు వచ్చేటువంటిది చంద్రస్థానము. ఈ చంద్రస్థానము విస్తరించి కంకణ రేఖ వరకు ఇటు శుక్రస్థానం వైపుకి ఇలాగ బాగా విస్తరించి ఉంటే ఈ చంద్రుడు ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తులకి మనస్సు ప్రధానంగా చంద్రుడు మనోకారకుడు. మనస్సుతోటి మన కల్పనలు, సాహిత్యము, వేదాంతము, వేదాంత విజ్ఞానము, శాస్త్రాలు ఇలాంటి వాటి వైపు ఎక్కువగా చర్చిస్తూ వాటిని ఊహిస్తూ అనేక శాస్త్రాలని సాహిత్యాన్ని సాహిత్యంలో ఉండేటువంటి రచనలని ఇన్నిటినీ ప్రోత్సహిస్తూ వాటిలో చక్కని భావాలని క్రోడీకరించి అనేక గ్రంథాలని కూడా వెలువరించేటువంటి ఆలోచన కలిగినటువంటి మనస్సుని కలిగి ఉంటారు వీళ్ళు. ఈ కల్పనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. రకరకాల విషయాలపైన విశ్లేషణ చేయగల సంసిద్ధులై ఉంటారు. అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి వాక్చాతుర్యం కలిగి ఉంటారు వీళ్ళు. ఈ చంద్రుడు ఉన్నతంగా ఉండేటువంటి గ్రహస్థానాన్ని మనం గమనిస్తే ఇక తర్వాత మన శుక్రుడు. ఈ శుక్రుడు ఉన్నతంగా ఉండేటువంటి వ్యక్తులు ఈ శుక్రగ్రహం సాధారణంగానే ఎక్కువ భాగాన్ని ఆక్రమించినట్టు కనిపిస్తుంది. అది సహజం కూడాను. ఏం చేద్దంటే శుక్రుడు జీవితంలో చాలా భాగాన్ని మనని శుక్రుని మీద మనకి ఆధారపడి ఉంటుంది. ఈ శుక్రుడిది ఆనందము, భోగము, అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీళ్ళు. సుకుమారంగా ఉంటారు, కోమలత్వం ఉంటుంది. శరీరం ఎలా ఉన్నా కోమలత్వం కలిగి ఉంటుంది. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి కోరిక ఉంటుంది వీరికి. లగ్జూరియస్ లైఫ్, కళలలో ప్రవేశం ఉంటుంది. కళల మీద మమకారం ఉంటుంది. కళాభిమానం ఉండి కళా సేవ చేయాలనేటువంటి కోరిక కలిగి ఉంటుంది. శృంగారము మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. శృంగారపరమైన కళాభిమానం కలిగి ఉండి కోమలత్వాన్ని కలిగి ఉండి తరచూ అలంకరణతోటి జీవితాన్ని గడపాలనేటువంటి వాటిల్లో ఉంటారు. అటువంటి విషయాలని మీద వీరికి ఎక్కువ మమకారం ఉంటుంది. ఇది శుక్రస్థానం ఉన్నతంగా ఉంటే. తర్వాత మనం చెప్పుకోవలసింది రాహుస్థానం, అరచేతి మధ్య భాగంలో. ఈ అరచేతి మధ్య భాగంలో ఉండేటువంటి ఈ రాహుస్థానం ఉన్నతంగా ఉంటే సాహసం, వీళ్ళకి మంచి సాహసవంతమైనటువంటి ఆలోచనలు, కొంచెం మొరటుతనము, ఎక్కువగా మాట్లాడటము, వాగాడంబరము, అయితే కించిత్ విచార స్వభావం కూడా వీళ్ళకి చోటు చేసుకుంటూ ఉంటుంది రాహుగ్రస్తమైనటువంటి చోట.
రాహు ఉన్నతంగా ఉంటాయి. ఈ విపరీతమైనటువంటి సాహసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక్కోసారి కొన్నిటి వైపు అలసత్వాన్ని కూడా వహిస్తూ ఉంటారు, వీళ్ళు వదిలేసేస్తారు అన్నమాట. చాలా విపరీతంగా అగ్రెసివ్గా వెళ్తారు, సడన్గా వాటిని వదిలేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ లీస్ట్ కేతువు. ఈ కేతువు ఏమిటంటే, కేతువు ఉన్నతంగా ఉండేటువంటి చంచలత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి విషయాలని వెలికి తీస్తూ ఉంటారు. సూక్ష్మ దృష్టి, ద మైన్యూట్ పార్ట్స్ని కూడా, మైన్యూట్ డీటెయిల్స్ని కూడా వాళ్ళు వదిలిపెట్టారు. వేగంగా ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి, ఆచరించాలనేటువంటి తత్వం కలిగి ఉంటారు వీళ్ళు. ఎట్ ద సేమ్ టైం వైరాగ్య భావాలు కూడా వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి మనం కేతువు గురించి మనం తెలుసుకున్నాము. దీంతో 9 గ్రహాల యొక్క భావాలు తెలుసుకున్నాము. వీటిలో ఉన్నతంగా ఉంటే నేను చెప్పిన భావాలన్నీ చాలా హెచ్చు స్థితిలో ఉంటాయి. సామాన్యంగా ఉంటే ఆ భావాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆ గ్రహస్థానము బలహీనంగా ఉంటే ఈ భావాలు చాలా తక్కువగా కనుమరుగవుతాయి. భావాలు ఉండవు వాళ్ళలో. ఉన్నతంగా ఉన్నటువంటి గ్రహం యొక్క భావాలు మాత్రమే వాళ్ళలో బలంగా ఉంటాయి. సామాన్యంగా ఉన్నటువంటివి కొంచెం దానికి తోడవుతాయి. బలహీనంగా ఉన్నటువంటి భావాలు వాళ్ళల్లో ఉండవు. ఈ ఎపిసోడ్లో మనం భావాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ తరువాత ఎపిసోడ్లో ఈ గ్రహస్థానాలను బట్టి వాళ్ళు ఏ వృత్తి వ్యాపారాలు ఎంచుకోవచ్చు, ఎటువంటి విద్యలోకి ఏ విధమైనటువంటి సంస్కృతుల్లోకి వెళ్ళొచ్చు, విద్యని నేర్చుకోవచ్చు, ఎటువంటి కోర్సుల్ని అధ్యయనం చేయవచ్చు, ఏ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు అనేటువంటి విషయాలని మనం తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. వీటిని గమనించి మీరు పరిపూర్ణంగా వాటిని మీరు గుర్తుపెట్టుకొని చక్కగా మీరు సమన్వయం చేసుకుంటూ మీరు జీవితంలో అభివృద్ధిలోకి వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ నమస్కారం.